మొటిమలను తగ్గించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసి అలసిపోయారా? మొటిమలు పగిలిన తరువాత ముఖంపై ఏర్పడే మచ్చలను తొలగించడం మరింత కష్టం అవునా? కానీ కేవలం ఒకే రాత్రిలో ఈ సమస్యలన్నిటికీ ఉపశమనం అందించే పద్ధతుల గురించి ఇక్కడ తెలుపబడింది. ఐస్ థెరపీ. మొటిమలు మరియు వాటి వలన కలిగే ఎరుపుతనం, వాపులు మరియు ఇన్ఫ్లమేషన్ వంటి వాటిని ఈ థెరపీ ద్వారా త్వరగా తగ్గించుకోవచ్చు. ఈ థెరపీ వలన రక్త ప్రసరణ మెరుగుపడటమే కాదు పేద గ్రంథులను కూడా గట్టిపరుస్తుంది. దీనితో పాటుగా చర్మంపై ఉండే దుమ్ము, ధూళి మరియు నూనెలను తొలగించుటకు సహాయపడుతుంది. చిన్న మంచుగడ్డను బట్టలో చుట్టి మొటిమలు ఉన్న ప్రదేశంలో కొన్ని సెకండ్ల పాటు ఉంచండి. ఇలా కొన్నిసార్లు చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక రెండవది వైట్ టూత్ పేస్ట్. మనం రోజు ఉదయాన వాడే టూత్ పేస్ట్ దంతాలను మెరిసేలా మాత్రమే కాదు ఇతర లాభాలను కూడా చేకూరుస్తుందని మీకు తెలుసా? అవును, నిజమే, టూత్ పేస్ట్ మొటిమలను కూడా తగ్గిస్తుంది. దీనిలో చేయాల్సిందల్లా ఏంటంటే వైట్ టూత్ పేస్ట్ ను మొటిమలపై అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచాలి. ఇలా చేయడం వలన మొటిమల వలన కలిగిన వాపులు తగ్గడం మీరు గమనించవచ్చు. ఇక మూడవది స్టీమ్ ట్రీట్మెంట్. ముఖానికి చాలా మంచిది ఎందుకంటే ఇది చర్మ రంధ్రాలను తెరిచి చర్మం శ్వాస తీసుకునేలా చేస్తుంది. ఒక పెద్ద కంటైనర్ ని తీసుకుని అందులో కొన్ని వేడి నీటిని కలపండి. ఈ నీటి నుండి వచ్చే నీటి ఆవిరి మీ ముఖానికి తగిలే విధంగా కొద్దిసేపు ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచుకుని ఆయిల్ ఫ్రీ తేమభరిత లోషన్ ను అప్లై చేయండి. ఇక నాలుగవది అల్లం చేసే మాయాజాలం. యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీసెప్టిక్ మరియు యాంటీ యాక్సిడెంట్ గుణాలను కలిగి ఉండే అల్లం మొటిమలను తగ్గించే సమర్థవంతమైన సహజ ఔషధంగా పేర్కొనవచ్చు. వీటితో పాటుగా దీనిలో ఉండే సల్ఫర్ కారణం ఇది నయం చేసే గుణాలను కలిగి ఉంటుంది. ఒక అల్లం ముక్కను తీసుకుని 5 నుండి 7 పాటు ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేయండి. తరువాత నీటితో కడిగి మళ్లీ అల్లం ముక్కను ఉంచండి. ఇలా తరచూ చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక ఐదవది గుడ్డు తెల్లసొన. ప్రోటీన్లతో నిండి ఉండే గుడ్డు తెల్లసొన మొటిమలను తగ్గించడమే కాదు ముఖ చర్మంపై ఉండే అవాంఛిత మరకలను మరియు వాపులను తొలగిస్తుంది. 3 గుడ్ల నుండి తీసిన తెల్లసొనలను తీసుకుని 3 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఒకసారి తెల్లసొన సెట్ అయిన తర్వాత మొటిమలు ఉన్న ప్రాంతంలో అదే చేతి వేళ్లతో దీనిని అప్లై చేయండి. ఎండే వరకు వేచి ఉండి గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజులో 4 సార్లు చేయడం వలన మొటిమల నుండి ఉపశమనం పొందుతారు.